కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చనిపోయారు. 71 ఏళ్ల అహ్మద్ పటేల్ కరోనాతో గుర్గావ్లోని మేధాంత హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉదయం 3:30 కన్నుమూశారు. ఈ విషయాన్ని అహ్మద్ పటేల్ కొడుకు ఫైజల్ పటేల్ ట్విట్టర్లో తెలిపారు. గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు అహ్మద్ పటేల్. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సుదీర్ఘకాలం రాజకీయ సలహాదారుగా పనిచేశారు పటేల్. ఆయనకు 1 అక్టోబర్ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 15 ఆరోగ్యం విషమించడంతో మేధాంత హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం మరింత విషమించి కీలక అవయవాలు పనిచేయకపోవడంతో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు అహ్మద్ పటేల్.